హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అప్డేట్లు అయితే తెలంగాణలో ఎవరైతే ప్రజెంట్ ఆసరా పింఛన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ అండి సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇలాంటి అప్డేట్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అనేది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే టోటల్గా రీవెరిఫికేషన్ అనేది చేస్తుందండి ఏదైతే పథకాలు పొందుతున్నారో ఆ పథకానికి ఈ అర్హులు క్యాండిడేట్స్ అని చెప్పేసి మళ్ళీ వెరిఫికేషన్ అని చేస్తున్నారు అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఈ ఆసరా పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళపై దృష్టి పెట్టడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే అనర్హులు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఈ పథకం నుంచి తప్పించాలనే ఉద్దేశంతో కొత్త వెరిఫికేషన్స్ అధికారులని నియామకం చేపట్టారని సమాచారం అయితే ఉంది అయితే తెలంగాణలో ఎవరైతే ప్రెజెంట్ ఆసరా పింఛన్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు అండి రీవెరిఫికేషన్ అనేది చేస్తారండి మీరు ఆసరా కి అర్హుల క్యాండిడేట్స్ అని చెప్పేసి వాళ్ళు రీవెరిఫికేషన్ చేస్తారు అర్హుల క్యాండిడేట్స్ ఉంటే ఈ ఆసర పింఛన్ అనేది మీకు అందజేస్తారండి ఒకళ్ళ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్గా గుర్తించబడితే మీకు ఆసరా పింఛన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే కొన్ని తప్పులు జరిగినాయనే ఉద్దేశంతో ఈ రీవెరిఫికేషన్స్ అనేది చేస్తున్నారండి సో ఈ రీవెరిఫికేషన్ అనేది మనకు ఎప్పుడైనా చేయవచ్చు ప్రజెంట్ అయితే అధికారులని ఆదేశించడం అయితే జరిగింది సో ఎప్పుడైనా రావచ్చు అదేవిధంగా ఈ పెన్షన్స్ ఏదైతే ఉందో సో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు రెడీగా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ టైంలో ఎంక్వైరీ టైంలో అయితే మనకు మీరు అర్హుల క్యాండిడేట్స్ కాదని చెప్పేసి వాళ్ళకు ప్రూఫ్ అనేది చూపించాలండి సో ప్రూఫ్ అనేది చూపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు వికలాంగుల క్యాండిడెట్స్ ఉంటే ముందుకు వాళ్ళ సదర్వం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలండి సదర్వం సర్టిఫికేట్ లేకుండా ఉంటే మీ పెన్షన్స్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన క్యాండిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏజ్ ప్రూఫ్ అదేవిధంగా వితింతులు క్యాండిడెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి భర్త మరణ దూకేణ పత్రం అదేవిధంగా మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు రెడీగా ఉంచుకోవడం బెటర్ అండి సో ప్రజెంట్ అయితే సమాచారం అయితే ఉంది బట్ అది వెరిఫికేషన్ అనేది ఎంక్వైరీ అనేది ఎప్పుడు చేస్తారు ఏంటని చెప్పేసి ప్రజెంట్ అయితే మనకు అప్డేట్ అనేది రావాలండి కానీ మీరు రెడీ చేసుకోవడం చాలా చాలా బెటరు మనకి ఈ మెడియోలో ఎప్పుడైనా వెరిఫికేషన్ అనేది చేసుకో చేయవచ్చు సో ఇది మనకు ఏందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే కొన్ని అవకతవకాలు జరిగినాయిన ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది టోటల్గా రివెరిఫికేషన్ అనేది చేస్తుందండి ప్రతి ఒక్క పథకం సంబంధించి ఎప్పుడైతే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ప్రతి ఒక్క పథకం సంబంధించిన అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారని సమాచారం అయితే ఉంది సో కాబట్టి ఈశ్వన్ క్యాండిడేట్ అనేది వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు రెడీగా పెట్టుకోండి సో ఇది మనం నాకు తెలిసిన అప్డేట్ అండి సో ఈ ఆసర్ పింఛన్స్ అయితే మనకు వెరిఫికేషన్ చేస్తారనే అప్డేట్ అయితే ఉంది సో వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ తెలియజేస్తాను ఇది మనకు ఆశ్రపించిన పైన వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి పథకాల అప్డేట్ కోసం మంచి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే అండి బాబాయ్ జై హింద్